దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాము. ఈ రోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 25వ వచనం. నీవు ఆశీర్వాదము పొందుదువు గాక, నీవు ఘన కార్యములను పూనుకొని విజయము పొందుదువు గాక. ఈ వాగ్దానం నిశ్చయంగా వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరు ఎవరితో అంటున్నారు అంటే, రాజైన సౌలు భక్తుడైన దావీదుతో అంటున్న మాట. సందర్భం ఏంటంటే, ఒక శత్రువును చూచినట్లుగా దావీదును చూస్తున్నాడు, శత్రువును తరిమినట్లుగా తరుముతున్నాడు. అప్పటికి అనేక సంవత్సరాల నుండి దేశాన్ని విడిచి అడవుల్లో కొండ గుహల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి దాక్కుంటున్నాడు దావీదు. ఎందుకంటే సౌలు, అలాగే సౌలు సైన్యం, అలాగే సౌలు రాజు తన సైన్యంలో ఉన్న అందరికీ, రాజ్యంలో ఉన్న అందరికీ దావీదును చంపి శవాన్ని నాకు అప్పగించిన, ఆచూకీ తెలియపరిచిన, నేను బహుమతులు ఇస్తానన్నాడు. కనుక అందరు చేసే పని దావీదు ఆచూకీ తెలియపరుస్తున్నారు. దావీదు ఒక అరణ్యంలో ఉన్నాడు. ఆ అరణ్యంలో దావీదు ఉన్నాడన్న సంగతి సౌలరాజు చెప్పేశారండి. సౌలరాజు ఏం చేశాడంటే, 3,000 మందిని తీసుకుని వచ్చేశాను అరణ్యంలోకి. అరణ్యమంతా కలయ తిరిగి 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 రాత్రి అయింది. ఇక రాత్రి కూడా అక్కడే పడుకున్నాడు. అక్కడ పడుకొని కాపలాదారులు చెప్తున్నాడు, ఇదిగో జాగ్రత్తగా మీరు కాపలా కాయండి, నేను నిద్రపోతూ ఉన్నాను, వాడు కనబడితే నన్ను లేపేసేయండి. ఆ సమయంలో ఇతడు నిద్రపోతూ ఉండగా ఇతనితో పాటు మిగిలిన వాళ్ళు కూడా నిద్రపోయారు. దావీదు బయలుదేరి వచ్చాడండి. ఆ సమయంలో సౌలరాజు దగ్గరికి వచ్చేటప్పటికి అందరు నిద్రలో ఉన్నారు. సౌలరాజు తల దగ్గర ఉన్న ఈట తీసుకున్నాడు. ఈట మాత్రమే కాదు, ఆ నీళ్ల బుడ్డిని కూడా తీసుకున్నాడు. బయలుదేరి దూరానికి వెళ్ళిపోయాడు. అతడిని ఏమీ చేయలేదు. ఎందుకంటే యెహోవా అభిషేకం పొందిన ఈ వ్యక్తిని నేను చంపను, నేను చంపను అని దేవునికి అప్పగించేసి వెళ్ళిపోయాడండి. ఈ సంగతి దూరానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి పిలిచి, అయ్యా ఈరోజు నీ ప్రాణాలని దేవుడు నా చేతికి అప్పగించాడు, కానీ నేను నీకు ఏ హాని చేయలేదు. ఇదిగో చూడండి, మీ దగ్గరున్న ఈటే నా దగ్గర ఉంది, ఇప్పుడు మీ దగ్గరున్న నీళ్ల బుడ్డి ఇదిగో నా దగ్గర ఉంది, చూడండి అన్నాడు. వెంటనే సౌలరాజు అంటాడు, దుఃఖ స్వరంతో అంటాడు, దావీదా నాయనా, అసలు నేను నిన్ను చంపాలని తరుముకుంటూ వస్తే నువ్వు నన్ను చంపకుండా నా ప్రాణాన్ని నువ్వు అప్పగించకుండా నన్ను వదిలేసావా? నిజంగా నువ్వు నాకంటే చాలా గొప్ప వ్యక్తివయ్యా, చాలా నీతిమంతుడువయ్యా. నా ప్రాణాలని, నేను చేసిన పాపాన్ని బట్టి నా ప్రాణాన్ని నువ్వు వదిలిపెట్టావు, నిజంగా నువ్వు చాలా గొప్ప వ్యక్తివి అంటూ అప్పుడు ఈ మాట అంటున్నాడు. నువ్వు చూపించిన ఈ మంచి మనస్సును బట్టి నీవు ఆశీర్వాదము నొందుదువు గాక, దావీదా నువ్వు ఘనకార్యాలు పూనుకొని విజయం పొందుదువు గాక అంటున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం మనకెలా అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు కూడా మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నారా? మిమ్మల్ని ఎవరైనా హింస పెడుతున్నారా? ఎవరైనా మీకు శత్రువులుగా పోరాడి కత్తి కడుతున్నారా? అలాంటి వారిని మీరెన్నడూ ఇబ్బంది పెట్టొద్దు. అలాంటి వారు విషయంలో మీకు దొరికినప్పుడు అలాంటి వారిని మీరు ఎప్పుడు వారికి వ్యతిరేకంగా మీరు వెళ్ళొద్దు. దేవుడికి అప్పగించేసేయండి, దేవుడికి అప్పగించేసేయండి. దేవుడే చూచుకుంటాడు. ఎవరికి మన వల్ల ఏ హాని జరగకూడదు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు పొందుచు అనేక దినాలు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అయితే చెడ్డ మాటలు మాట్లాడకుండా తన మాటకును, తన నాలుకను కపటమైన మాటలు పలుకుండా తన పెదవులను కాచుకోవాలి, కీడు చేయటం అని మేలు చేయండి అంటాడండి. నిజంగా ఈ మాటలు మనం పరిశీలిస్తే మన జీవితంలో మంచి రోజులు మనం చూడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, ఘనకార్యాలు పూరుకొని వాటిల్లో మనం అత్యధికమైన విజయం పొందాలంటే
మనం చేయాల్సిన పని ఏంటంటే దేవాది దేవుని నమ్ముకున్న మనం శత్రువు కూడా మనం మేలే చేయాలి. ఎవరి మీద మనం శత్రుత్వం పెట్టుకోకూడదు. అందరితో మంచిగానే ఉండాలి. ఇందాక నేను చెప్పిన బ్రతుక గోరువాడు ఎవరైనా ఉన్నాడా ఆ మాట మీకు కావాలంటే 34వ కీర్తనలో మీరు 12వ వచనంలో మీరు చదవండి. అక్కడ మాటలు అక్షరాల రాయబడి ఉన్నాయి. కనుక ప్రియ దైవ జనాంగమా, ఎట్టి పరిస్థితుల్లో శత్రువు అనేవాడు మనకు లేకుండా అందరితో మనం సమాధానంగా ఉందాం. ఎవరికి మనకి హాని చేయొద్దు. అందరికీ మేలే చేద్దాం. ఎవరికి కీడు చేయొద్దు. అలా మన చేతులను జాగ్రత్తగా కాపాడుకుంటే మనకి ఎప్పుడూ ఆశీర్వదించబడతాం. మనం ఏ కార్యం తలపునినా అందులో మనం ఘనమైన విజయం పొందుతాం. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కొలతిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, నీ బిడ్డలు కూడా అయ్యా శత్రువుకు కూడా మేలు చేసే మంచి మనసుతో ఉన్నారు. అయ్యా హాని చేసే వ్యక్తికి కూడా మేలు చేసే మంచి మనసుతో ఉన్నారు. దయచేసి నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మీరు ఘనకార్యాలు పూనుకొని అత్యధికమైన గొప్ప విజయం పొందినట్లుగా మీరే సహాయం చేయమని మా ప్రార్థన ఆలకించినందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.